ना अक्कचेल्लेम्मल पेरु मीद ई इल्ल पट्टालन्नी कूडा इस्ता उन्नाम मरो वारं रोजुल लोपल ई कार्यक्रमालन्नी कूडा पूर्तयिपोतायि जुलाई 8वीं तारीख नुंची इल्ल निर्माणं कूडा मोदलु पेडता उन्नाम ई वारं रोजुल्लो ना अक्कचेल्लेम्मलंदरि दग्गरिकि कूडा इंटि स्थलं चूपिंचि ఆ ఇంటి స్థలంలో వాళ్ళ నిలబెట్టి ఇల్ల పట్టాలు ఇచ్చి చిక్కటి చిరునవ్వులతో వాళ్ళతో ఫోటోలు తీయించి జియో ట్యాగింగ్ కంప్లీట్ చేసి ఇల్లు శాంక్షన్ చేసి ఆ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఇల్లు కట్టుకోవాలి అంటే ఏ పద్ధతిలో కట్టుకుంటారు అక్క ఏ పద్ధతిలో కట్టుకుంటారు చెల్లెమ్మ అని ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా మూడు ఆప్షన్స్ ఇస్తాం अंदर मोदी आपशन एदना अक्चेम सैने कम अड़ते आ पन पुरगति मेरे को दाक लक्षा एन भाई वेल रूपये ना अक्चेम बैंक खाता की ने जमचेस्तू आशन टू రెండో ఆప్షన్ కూడా ఇస్తాం ఏదైనా అక్క చెల్లెమ్మలు తమ ఇంటి నిర్మాణం పనులు చేయించుకోవడానికి వారికి కావాల్సిన నిర్మాణ సామాగ్రిని అంతా కూడా మీరే అందజేయండి ఈ సిమెంట్ కొనుగోలు ఈ స్టీల్ కొనుగోలు ఈ ఇసుకలు ఇవన్నీ కూడా అన్ని కూడా మేము పడలేము మీరే కొనుగోలు చేసి మాకు ఇచ్చేయండి అనంటే దానికి సిద్ధం ఆ ఇల్లు కట్టుకునే దానికి నిర్మాణ కూలీ మొత్తాన్ని పనుల పురోగతి మేరకు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తాం ఇక ఈ రెండే కాదు ఆప్షన్ 3 అనే మూడో ఆప్షన్ కూడా నాక చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నాం లేదబ్బా ఇదంతా మేము పడలేము మీరే ఏదో రకంగా మాకు ఇల్లు కట్టి చేసేయండి అని ఏదైనా అక్క చెల్లెమ్మ అడిగితే దానికి కూడా చిరునవ్వుతోనే మీ అన్న దానికి కూడా సరే అంటా ఉన్నాడు ఆ ఆప్షన్ 3 ఎంచుకున్న ఆ అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది అన్ని రకాలుగా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుంది ఈ ఇల్లకు కూడా ఇతర చోట్ల మిగిలిన చోట్ల చేస్తా ఉన్నట్టుగానే ఈ ఇల్లకు కూడా ఏ ఆప్షన్ తీసుకున్నా పర్వాలేదు ఆప్షన్ 1 గాని ఆప్షన్ 2 గాని ఆప్షన్ 3 గాని మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన చోట్లంతా ఎలా ఇల్లు కడతా ఉన్నామో అదే మాదిరిగానే ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఈ ఇంటికి సంబంధించిన ఇసుక పూర్తిగా ఉచితంగా అక్క చెల్లెమ్మలకు అందజేయడం జరుగుతుంది అంతే కాకుండా సిమెంట్ స్టీల్ డోర్ ఫ్రేములు ఇంకా ఇలాంటి ఇతర మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వము సబ్సిడీ రేటుకు తక్కువ రేటుకు ఎందుకంటే ప్రభుత్వం బల్క్ గా కొనుగోలు చేస్తా ఉంది కాబట్టి తక్కువ రేటుకు సబ్సిడీ రేటుకు వస్తుంది కాబట్టి ఆ సబ్సిడీని కూడా తక్కువ రేటుకు ఆ అక్క చెల్లెమ్మలకు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బజారులో మీరు కొనే రేట్ కన్నా ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీరు కొనుగోలు చేసే సిమెంట్ గాని స్టీల్ గాని డోర్ ఫ్రేములు గాని ఇటువంటివన్నీ కూడా మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా బజార్ కన్నా తక్కువ రేట్లోనే దొరుకుతుంది నాణ్యత కూడా బజార్ కన్నా ఇక్కడే మన ప్రభుత్వంలోనే బెటర్ గా ఎక్కువగా ఉంటుందని కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఇది ఒకటే కాకుండా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా
35,000 రూపాయలు బ్యాంకుల్లో నుంచి లోన్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ వడ్డీ పావుల వడ్డీకి ఆ రుణాలు చెట్టుగా అక్క చెల్లెమ్మలకు ఇస్తాం. దీనివల్ల ఇల్లు కట్టే కార్యక్రమానికి ఏ అక్క చెల్లెమ్మైనా కూడా వేగవంతం చేయగలుగుతుంది, ఇల్లు కట్టించే కార్యక్రమం స్పీడ్ అందుకుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏం జరుగుతా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో రాష్ట్రవ్యాప్తంగా అక్షరాలా 30,75,000 మందికి నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ అక్క చెల్లెమ్మలందరిలో 21,00,000 మంది అక్క చెల్లెమ్మలు వారికి ఇళ్ళు కూడా శాంక్షన్ చేసి ఇళ్ళు కూడా వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు రాష్ట్రవ్యాప్తంగా అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను ఈరోజు చెప్తా ఉన్నా దేవుడి దయతో ఈ 30,75,000 ఇంటి స్థలాలు, ఆ ఇంటి స్థలంలో మళ్ళీ దాదాపుగా 2.5 లక్షల విలువ చేసే ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి విలువ ఆ ప్రాంతాన్ని బట్టి కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క ఇంటి కూడా ఒక్కొక్క ఇంటి విలువ ఉంటుందనుకుంటే కూడా నా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా కనీసం అంటే 2-3 లక్షల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు పెడతా ఉన్నాడు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మల పేరుతో అక్షరాల ఇళ్ల స్థలాలు ఇల్లు వీటి ద్వారానే 2-3 లక్షల కోట్ల రూపాయల మేరకు మీ బిడ్డ, మీ అన్న నా అక్క చెల్లెమ్మల పేరుతో పెడతా ఉంటే ఇలాంటి గొప్ప ఆలోచనలు చేసే సాహసమైనా కూడా గతంలో ఎప్పుడైనా గత ప్రభుత్వ పాలకుల్లో ఎప్పుడైనా కూడా మీరు చూశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, మెదడుకు పదును పెట్టమని కోరుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఎంతుందో గమనించమని చెప్పి